భీమవరం వర్మ ఆసుపత్రిని కోవిడ్ సెంటర్గా మారిస్తే తమ పరిస్థితి ఏమిటంటూ రోగులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. భీమవరం పట్టణంలో ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాల నిర్లక్ష్యం మరోమారు వెలుగు చూసింది. పట్టణంలోని జువలపాలెం రోడ్ను ఆనుకొని ఉన్న వర్మ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉదయం నుండి ప్రభుత్వ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అందించవలసిన వివిధ సేవలను నేటి నుండి నిలిపివేయడం జరిగిందంటూ ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది. ఆసుపత్రి యాజమాన్యం తీరును నిరసిస్తూ తక్షణం ప్రభుత్వం తమకు అందించే ఆరోగ్యశ్రీలోని సేవలను అందించాలని కోరుతూ రోగుల బంధువులు నినాదాలు చేపట్టారు. దీంతో అక్కడికి చేరుకున్న తహసీల్దార్ ఏవి రామనారావును సైతం రోగులు ఈ విషయమై ప్రశ్నించారు. తాము ప్రభుత్వ పథకం ద్వారా ట్రీట్మెంట్ చేయించుకుంటున్న ఆసుపత్రిని కోవిడ్ సెంటర్గా మారిస్తే తమ పరిస్థితి ఏమిటంటూ ఎంఆర్ఓ నిలదీశారు. ఎంఆర్ఓ ఆసుపత్రి యాజమాన్యంతో చర్చించి ప్రస్తుతం కొనసాగుతున్న సేవలను యథావిధిగా నిర్వర్తిస్తామన్న హామీతో రోగులు వెనుదిరిగారు. భీమవరం పట్టణంలో పేదలకు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా అందించవలసిన వివిధ ఆరోగ్య సేవలకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉన్న వర్మ ఆసుపత్రిని కోవిడ్ సెంటర్గా ప్రభుత్వం మారిస్తే తమ వంటి పేదవారికి మరోచోట వారానికి 2 సార్లు డయాలసిస్ చేయించుకునేటంతా స్తోమత లేదంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణం స్పందించి తమ వంటి వారిని ఆదుకోవాలని రోగులు కోరుతున్నారు. ఆయన ఇచ్చే 10 వేలు మాకు ముందుగా సరిపోవట్లేదు సార్. ఇంకెక్కడ దాచి చేయించుకోగలం? వారానికి 2 సార్లు దాచేసి రావాలి. ఇక్కడ తప్పితే ఇంకెక్కడ వెళ్ళే ప్రసక్తి కూడా మాకు లేదు, ఓపిక లేదు. ఈ జిల్లా మానేసి ఇంక ఏ జిల్లాకి వెళ్తాం సార్? ఏ హాస్పిటల్ కూడా ఇవ్వలేదు. పైగా కరోనా పేషెంట్స్ ప్రతి భీమవరం హాస్పిటల్ అన్ని హాస్పిటల్ కూడా ఇక్కడ ఇచ్చేసారంట. మరి ఈ ఒక్క హాస్పిటల్ వెళ్ళడానికి ఏమైంది? ఏంటి ఇబ్బంది ఏంటి సార్? మా ప్రాణాలు ప్రాణంగా పెట్టుకుని ఇక్కడ ఉన్నామండి. పొద్దు నుంచి పోరాడుతున్నాం సార్, మాకు న్యాయం చేయాలి. ఎప్పుడు